மனோஜவம் மாருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரயூதமுக்கியம் ஸ்ரீராமதூதம் சரணம் பிரபத்யே. மேங்கோ மொபைல் டிவி பிரேட்சகுலுக்கு சாதர நமஸ்காரம். ராசிபலால காரியக்ரமானிக்கு ஸ்வாகதம். ஈரோஜு தேதி 11 ஜூன் நெல 2013 சம்வத்சரம் மங்களவாரம். ஸ்வஸ்தி ஸ்ரீ சாந்திரமானா ஸ்ரீ விஜயநாம சம்வத்சரம் உத்தராயணம் கிரீஷ்ம ரதுவு ஜேஷ்ட மாசம் சுக்லபக்ஷம். திதி ததியா தெல்லவாரு 4:50 வரைக்கு. நக்சத்திரம் புனர்வசு தெல்லவாரு 5:13 வரைக்கு. வர்ஜியம் மத்தியானம் 3:45 நுண்டி 5:33 வரைக்கு. ராகுகாலம் மத்தியானம் 3:00 4:30 வரைக்கு. துர்முகூர்த்தம் உதயம் 8:11 நுண்டி 9:04 வரைக்கு. திருகி துர்முகூர்த்தம் ராத்திரி 11:54 நுண்டி ராத்திரி 12:47 வரைக்கு. ஈரோஜு சுபசமயம் உதயம் 10:45 நுண்டி 11:10 வரைக்கு. திருகி சுபசமயம் சாயந்திரம் 6:10 நுண்டி 7:12 வரைக்கு. இக ஈநாட்டி மேஷாதி 12 ராசுல வாரி ராசி ஃபலாலனு இப்போ தெலுசுகுந்தாம். மேஷராசி. மேஷராசி வாரிக்கு வித்யார்த்துலக்கு ஸ்காலர்ஷிப்புலு லபிஞ்சேட்டுவண்டி சூச்சனலு கனிபிஸ்துன்னாயி. வஸ்து பத்ரதக்கு எக்குவகா மீரு பிராமுக்கியதனு இஸ்தாரு. ஒக சந்தர்பம்லோ தெரிவி தக்குவ நிர்ணயால ద్వారా இப்பந்துலு படேட்டுவண்டி சூச்சனலு கனிபிஸ்துன்னாயி. குடும்ப சபியலதோ ஐக்கியமத்யத ஏற்படேட்டுவண்டி சூச்சனலு உன்னாயி. நித்யம் ஹரிநாம ஸ்மரண ద్వారా மஞ்சி ఫలితాలను మీరు పొందగలుగుతారు. ரிஷபராசி. ரிஷபராசி வாரிக்கு வியாபார பயணமైనటువంటి சர்ச்சனలు అధికమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. పరిచయాలను గట్టిపరుచుకునేటువంటి దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలను పొందేటువంటి దిశగా ప్రయత్నాలను చేస్తారు. రాణి బాకీలకై అధికంగా శ్రమ చేస్తారు. అదంతా కూడా చాలా వరకు ఇబ్బందులకు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనదాయ కుబేరాయ నమో నమః అన్నటువంటి కుబేర మంత్రాన్ని జపించండి, మీరు లాభాన్ని పొందగలుగుతారు. మిథునరాశి. మిథునరాశి వారు మీరు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడా కొంతమేరకు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొంతమేరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబంలోని వారి అనారోగ్య పరిస్థితి మీకు ఆందోళనకు గురిస్తుంది. సహా ఉద్యోగులతో విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఓం జ్వాలా నృసింహాయ నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపించండి, మీకు లాభం కలుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజున బయట చాలా వరకు ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యాలతో మీరు ఎదుటి వ్యక్తి ఆగ్రహానికి గురయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకే సమయాలలో అనేక అంశాలను సానుకూలపరచుకోవడానికి చాలా వరకు ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఓం శ్రీ రుద్రాయ నమః అన్నటువంటి ఈ రుద్ర మంత్రాన్ని జపించండి, చాలా వరకు మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి. సింహరాశి వారు మీరు ఏ పని తలపెట్టినా కానీ దాంట్లో ఎదుటి వ్యక్తి చెడు కోణంలో చూసేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కష్టసుఖాలన్నీ కూడా సాధారణమే అనేటువంటి సంఘటన ఈ రోజున మీకు కనిపిస్తుంది. చాలా వరకు పరిస్థితులు ప్రతికూల వాతావరణంలోనే ఉంటాయి, అయినా అనుకూల విశేషణకై మీరు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు ఇది సాధారణమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఓం నమో భగవదే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. కన్యారాశి. కన్యారాశి వారు మీరు చెల్లించాల్సినటువంటి చెల్లింపులపైన అధికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. అన్యాయం చేసేటువంటి వారి ద్వారా చాలా వరకు ఇబ్బందులకు గురి అవుతారు. మీరు సహాయ సహకారాలు ఎదుటి వ్యక్తులకు అధికంగా అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తద్వారా మీ వ్యక్తిగతంగా ఏ పనిని మీరు తలచుపెడతారో అటువంటి పనుల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రీ శనైశ్చరాయ నమః అన్నటువంటి ఈ నామ మంత్రాన్ని జపిస్తూ ఉండండి, కష్టాలు తొలగిపోతాయి. తులారాశి. తులారాశి వారు మీరు మధ్యవర్తి సహాయాన్ని తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు.
అధికమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయమే అని చెప్పుకోవచ్చు. అయితే కొంతమేరకు అధికమైనటువంటి ఒత్తిడి ద్వారా ఏకాగ్రత లోపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శనిగ్రహానికి అభిషేకం చేయించండి, మంచి జరిగేటువంటి సూచనలు కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారు, మీరు ప్రణాళికల్లో చాలా వరకు ఖచ్చితమైనటువంటి స్పష్టతగా ఉండేటువంటి దిశగా ఆలోచనలు చేయాలి. మీ పరిధులలో లేనటువంటి పనులను చాలా వరకు మానుకోవాల్సినటువంటి సూచన మీకు కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తికి అధికంగా సహాయ సహకారాలను అందించేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేవాలయ దర్శనాల ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధనురాశి వారికి ఈ రోజున మీరు ఏ పనిని తలపెట్టినా అటువంటి పనిలో అధికంగా ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు కొంతవరకు మీకు ఇబ్బందికి గురి చేసేటువంటి సూచనలు ఉన్నాయి. సభలు సమావేశాలలో దిగ్విజయంగా ముందుకు పోతారు, నూతన వస్తు లాభాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి రుణబాధలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలను చేసుకుంటారు. ఆస్తి విషయాలలో ఉన్నటువంటి చికాకులు అన్నీ కూడా తొలగిపోయి మీకు లాభం జరుగుతుంది. ఓం మర్కటేశ్వరాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. కుంభరాశి వారు, మీ యొక్క చపల చిత్తమైనటువంటి మనస్తత్వంతో బంధుద్వేషానికి గురి అవుతారు. ఉద్యోగస్తులకు కొంతకాలము మంచిగా లేదు అని గుర్తుంచుకోవచ్చు. వ్యాపారాలు మాత్రం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. అధికమైనటువంటి శ్రమను కనబరిస్తే గనక మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీనరాశి వారు అతి ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నిటికీ కూడా లాభసాటిగా ఉంటాయి. మీకు బయట కూడా ఇంట కూడా మంచి లాభంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా అటువంటి కార్యక్రమాలలో చాలా వరకు మంచి లాభాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు.